నా పేరు డాక్టర్ గజాన సురేఖ. మాది పుట్టపాక గ్రామం. ఇక్కడ హైదరాబాద్లో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను దేవునల్లయ్య గారి కోడలిని, చిన్న కోడలిని. నేను గజం గురునాథన్ గారు, గజం జయమ్మ గారు, మా బావగారు గజం రాములు గారు, గజం మార్కండేయ గారు, గజం ముత్యాలు గారు, వీళ్ళ చిన్న గజం సీతారాములు గారు, వీళ్ళ తాత పేరు పెట్టుకున్నారు ఇద్దరు. ఇద్దరు సేమ్ గజం సీతారాములు గారు. అయితే మా మరిదే శ్రీ గజం సీతారాములు గారు రిటైర్మెంట్ అయిన సందర్భంగా వృత్తి జీవితం. గజం సీతారాములు గారు 10 జనవరి 1986 గద్వాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. వారి నిబద్ధత మరియు నైపుణ్యం వారిని వివిధ పదోన్నతుల ద్వారా ముందుకు నడిపించారు. అక్టోబర్ 1994 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, 2008 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, ఆగస్టు 2017 సూపరింటెండెంట్ ఇంజనీర్గా అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ఉన్నత పదవులను అలంకరించి డిసెంబర్ 2020 అత్యున్నతమైన చీఫ్ ఇంజనీర్ పదవిలో పదవీ విరమణ చేశారు. ప్రఖ్యాత ఉద్యోగ జీవితంలో వారు గద్వాల, కొడంగల్, వికారాబాద్, మిర్యాలగూడ, చింతపల్లి, రామన్నపేట, నకరేకల్, వనపర్తి, ఆమంగల్, హైదరాబాద్, బోధన్ మరియు కమ్మన్నలో పనిచేసి తనదైన చెరగని ముద్రని వేశారు. సామాజిక జీవితం. తన వృత్తిపరమైన ప్రయత్నాల పరిధులను అధిగమించి సీతారాములు గారు పరోపకార స్ఫూర్తి మరియు సామాజిక సంక్షేమం పట్ల అంకిత భావంతో పనిచేశారు. వీరు సంపూర్ణ శ్రేయస్సుపై జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, అర్థవంతంగా సాగాలంటే అని 200 పేజీల పుస్తకాన్ని రచించారు. ఇట్టి పుస్తకాన్ని 8,000 మందికి పైగా ఉచితంగా పంపిణీ చేశారు. గత 20 సంవత్సరాలుగా వీరు హాజరైన వివాహం జరిగిన జంటలకు దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే అని 25 సూత్రాలు ఫ్రేమ్ కట్టించి బహుమతిగా ఇస్తూ వస్తున్నారు. ఇది చదివిన తర్వాత విడిపోయిన ఒక జంట ఇప్పుడు ఆనందంగా కలిసి జీవిస్తున్నారు. విడిపోయిన ఒక జంటను కలిపిన వీరి జీవితం ధన్యం కదా. వీరు వివిధ సంఘాలతో లోతుగా నిమగ్నమై సమాజంలో ఆరోగ్యం మరియు నైతిక విలువలు పెంపొందించడానికి 30,000కు పైగా కరపత్రాలను పంపిణీ చేశారు. వీరు కొందరు నిరుపేదలపై మరియు మానసిక వికలాంగులపై సానుభూతి మరియు దయావర్షాన్ని కురిపిస్తూ గత 8 సంవత్సరాలుగా భోజనము మరియు అరటి పండ్లను అందిస్తూ వారి ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నారు. వీరి దాతృత్వ ప్రయత్నాలు ప్రతి సంవత్సరం అనాథ శరణాలయాల్లో అన్నదానం నిర్వహించడం వరకు విస్తరించాయి. ఇది వెనుకబడిన వారిని పోషించడంలో వీరి నిబద్ధతకు ఉదాహరణ. ఆరోగ్య సంరక్షణ కోసం కీలకమైన ఆవశ్యకతను గుర్తించి వారు 8 సందర్భాలలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు మరియు అవసరమైన వారి బాధలను తగ్గించడానికి వ్యక్తిగతంగా 400 యూనిట్ల రక్తాన్ని అందించారు. సంపూర్ణ ఆరోగ్యం గురించి వీరు యోగా మరియు ఆధ్యాత్మిక తరగతులను నిర్వహించారు. మనశ్శాంతి మరియు శారీరక శ్రేయస్సును కోరుకునే 450 మంది వ్యక్తులకు అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు. విద్యా సంస్కరణలు మరియు సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా వారి వాదనలు వినిపిస్తూ వీరు మీడియాలో అశ్లీలతకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. పాఠ్యాంశాల్లో నైతిక విలువలను చేర్చాలని మరియు బలహీన జనాభా కోసం కౌన్సిలింగ్ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు. సమాజంలో సమన్వయం లేకుండా జరుగుతున్న విభిన్న ప్రయోగాల విషాద ఫలితాలు చూసి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మార్పు కోసం అనుక్షణం ప్రయత్నిస్తూ
విశ్వాసం కోల్పోకుండా తాపత్రయపడే శ్రేయోభిలాషి. వీరు 150 మంది అనాథలు మరియు నిరుపేద విద్యార్థులకు దుస్తులను విధానంగా ఇచ్చి వారి దాతృత్వానికి అవధులు లేవని నిరూపించుకున్నారు. వారి ప్రయత్నాలన్నింటిలో కరుణ మరియు దయాతత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వీరు తన కుమార్తె రోహిత ద్వారా పేద ఐఐటి విద్యార్థిని పరిమళకు 40,000 రూపాయలు విరాళంగా ఇప్పించి వారి ఉదార గుణానికి అవధులు లేవని నిరూపించుకున్నారు. వారి పిల్లలు ఆయన ఆశయాలను పులికిపుచ్చుకున్నారనడానికి ఇదొక నిదర్శనం. 38 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ సేవా ప్రస్థానంలో నేటి మీ పదవీ విరమణ మీ పదవికే గాని మీ మహోన్నతమైన సామాజిక సేవలకు కాదని నా విజ్ఞప్తి. నీతి నియమాలు, ఆప్యాయత, ఆత్మీయత, కరుణ, దానగుణం, కార్యకర్తృత్వం, వ్యవహార దక్షత మొదలైన అంశాలలో మనకందరికీ వారు ఆదర్శప్రాయులు. మీ పదవీ విరమణ తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం బహు ప్రశంసనీయం. యువత బంగారు భవితకు పాటించాల్సిన నియమాల గురించి అవగాహన కల్పించడానికి వివిధ కళాశాలలకు వెళ్ళి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తామని చెప్పారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేయాలన్న వారి సంకల్పం అత్యంత శ్లాఘనీయం. ఈ అరుదైన వ్యక్తి జీవితంలోని ఆలోచనలు ఆచరణ భౌతిక శక్తిగా మారి కొందరిలోనైనా మానవీయ కోణాన్ని మేల్కొల్పుతాయన్న ఆకాంక్షతో చేసిన ఈ ప్రయత్నాన్ని సహృదయంతో స్వీకరించండి, ఆదరించండి. ఇది నా ఆత్మీయ పత్రం. సింధువంతం ఈ హృదయ ఔన్నత్యంలో నేను బిందువుని మాత్రమే స్పృశించగలిగాను. చివరిగా ఆపన్నులకు ఆరాధ్య దైవంగా, విలువలకు కట్టుబడే విశిష్ట వ్యక్తిగా, అభిమానమే ఆయుధంగా, ఆత్మీయతే ఆలంబనగా, మానవీయతే శ్వాసగా, మంచితనమే ధ్యాసగా నిలిచిన ఆప్త బంధువులు మీరు.